అది ఒక పురుగు, కంటికి కనిపించని పురుగు, కరోనా అనే మొదమస్తపు పురుగు, అయినా నీ జీవితం చిరుగు. ఏం చేస్తున్నావురా చీకట్లో? సి విద్య కార్తికే, నేను ఆర్జీవీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను. సరే చేస్తాను, బాగానే ఉంది. మరి ఆర్జీలో చేయడం ఎందుకు? షార్ట్ ఫిల్మ్ చేస్తే అయిపోయింది కదా. కరెక్టే కదా? హే ఎవరీబడి, దిస్ ఈజ్ రోహిత్ యాదవ్, ఫుల్ టైమ్ ఫిల్మ్ మేకర్, ఆల్ టైమ్ ఫిల్మ్ లవర్, అండ్ వెల్కమ్ టు ది ఛానల్ రోహిత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. గాయస్, ఈ షార్ట్ ఫిల్మ్ నా జీవితంలో ఒక మంచి పెద్ద మైలురాయిగా చెప్పుకుంటాను. ఎందుకంటే లింక్ అనే షార్ట్ ఫిల్మ్ నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి నేను మీకు చిన్న పిట్టగా చెప్తా. అదొక పెద్ద ఆడిటోరియం, దాదాపు ఒక 500 మంది వ్యక్తులు ఒకే ఒక రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే షార్ట్ ఫిల్మ్ రిజల్ట్. కానీ అందులో ఒక్కడు మాత్రం ఆ 500 మంది వెనక, అంటే ఐ మీన్ 499 మంది వెనక 500 ప్లేస్లో కూర్చొని నేను కూర్చున్న ప్లేస్ నుంచి ఆ స్టేజ్కి ఎంత దూరం ఉందని ఆలోచిస్తాడు. నడిచేటప్పుడు చప్పట్లు కొట్టించుకోవాలి, షేక్ హ్యాండ్ తీసుకోవాలి, కంగ్రాట్స్లు చెప్పించుకోవాలని. జడ్జెస్ వచ్చారు, 2 నిమిషాల్లో మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది ఆడిటోరియం మొత్తం. ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ రోహిత్ యాదవ్ కోడెల. మనమే ఒక్కలను గెలవపోయి ఉంటారా? ఐ హావ్ ప్లాన్ బి, బయటకు వచ్చి నెక్స్ట్ ఇంకో సినిమా తీసేవాడిని, దట్స్ ఇట్. కాన్ఫిడెన్స్ మిగిలే, కప్పు ముక్కి మిగిలే. ద కాన్సెప్ట్ ఆఫ్ లింక్, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే లింక్ షార్ట్ ఫిల్మ్ తీయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే, మనకు చాలా సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటుంది, మనం ఒక ప్లేస్కి వెళ్ళినా లేదంటే ఏదైనా పని చేసినా ఒకే సిచ్యువేషన్లో మనం 2 సార్లు ఉన్నట్టు మన మైండ్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అదే నా లింక్ ఇన్స్పిరేషన్. నాకు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలని ఒక థాట్ ఉంది, ఆ థాట్కి ఒక ఇన్స్పిరేషన్ ఐడియా ఉంది. ఇప్పుడు ఈ రెండింటితో నేను ఒక కథ రాయాలి. నాకు బేసిక్గా థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ లింక్ షార్ట్ ఫిల్మ్ కూడా థ్రిల్లరే తీశాను. ఇప్పుడు అన్ని రెడీ ఉన్నాయి, నేను ఇంకా స్టోరీ రెడీ చేద్దాం అనుకుంటున్నా. బట్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ రెడీ చేసేటప్పుడే మనకు ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉండాలి. ఎంత బడ్జెట్లో షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఎంత మందితో షార్ట్ ఫిల్మ్ చేయాలి. ఎందుకంటే మనం స్టోరీలో ఒక 20 మందిని రాసుకొని వాళ్ళందరికీ మెయింటెనెన్స్ చూసుకోవాలంటే మన వల్ల కాని పని, షార్ట్ ఫిల్మ్ అవ్వదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నా షార్ట్ ఫిల్మ్కి ఇన్స్పిరేషన్ థాట్ ఏంటంటే, ఒకటే విషయం 2 సార్లు జరగాలి. ఇప్పుడు నేను రాసిన స్టోరీలోకి వెళ్దాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సాయంత్రం ఇంటికి వచ్చాడు, తను చాలా బాగా అలసిపోయినాడు. సో ఫ్రెష్ అయిపోయి ఒక కాఫీ తీసుకొని వచ్చి తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. తన సోషల్ మీడియాలో ఏదో బ్రౌజ్ చేస్తుంటే తనకు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో ఒక వీడియో ఓపెన్ అయింది. ఆ వీడియో ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అమ్మాయి చాలా అలసిపోయి ఇంటికి వచ్చింది, కాఫీ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తుంది. తను ఏదైతే చేశాడో ఈ అమ్మాయి కూడా ల్యాప్టాప్లో అదే చేస్తుంది. ఈ కాన్ఫ్లిక్టే నా సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్. మన ప్రొటాగనిస్ట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు, ఎందుకంటే తను ఏది చేశాడో ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అదే చేసింది. అండ్ ఏం జరుగుతుందని చెప్పేసి ఆ వీడియోని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. ఆ వీడియోలో ఏం జరుగుతుందో ఇతను కూడా బయట ఏదో జరుగుతుంది, మధ్య మధ్యలో వీడియో బఫర్ అవుతుంది. ఒక చిన్న ట్విస్ట్ తోటి షార్ట్ ఫిల్మ్ ఎండ్ చేశా. ఆ షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ ఫ్రైడే 7:30 PM నేను రిలీజ్ చేస్తున్నా. అది మీరు చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది ఒక పురుగు, కంటికి కనిపించని పురుగు. నా సెకండ్ పాయింట్ ఏంటంటే యాక్టర్ సెర్చింగ్. షార్ట్ ఫిల్మ్లో యాక్టర్ సెర్చింగ్ ఎలా ఉంటుందంటే, ఏ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని అడిగినా చెప్పేస్తాడు మామూలుగా ఉండదు, దోల తీరిపోద్ది. అంటే నేను అంత దోల తీరకముందు నేను నా ఫ్రెండ్స్ని నేను షార్ట్ ఫిల్మ్లో హీరో హీరోయిన్లకు పెట్టేసుకున్నాను అనమాట. యా, యాక్ట్రెస్గా నవ్యారెడ్డి, నా ఫ్రెండ్ డాలీ అని పిలుస్తాను నేను. అండ్ యాక్టర్గా శ్యామ్ గారిని తీసుకున్నాను. శ్యామ్ నేందర అంత లైట్కి చెప్పినా అంటే వాడు అమ్మాయి కాదన్నా? శ్యామ్, శ్యామ్, హే శ్యామ, పులు శ్యామ్, అదేరా మన ఫ్రెండ్ శ్యామ్ గారు. అలా అన్న బాగుంది. సస్పెన్స్ హర్రర్ మూవీస్లో చాలా ముఖ్యమైన పాత్ర సినిమాటోగ్రఫీ పోషిస్తుంది. ఇక్కడ పాత్ర అంటే ఇడ్లీ పాత్ర కదా, ఓకే, ముఖ్యమైన పాత్ర. యా, ఈ షార్ట్ ఫిల్మ్ కోసం నేను 5D Mark IV కెమెరా వాడా. వైడ్ ఎపర్చర్ ఉన్న లెన్సులు తీసుకున్నా, ఫిష్ ఐ 35, 50 and 85. నేను పర్టికులర్గా ఈ 4 లెన్సులు ఎందుకు తీసుకున్నా అంటే, టైట్ క్లోజ్ నుంచి ఫుల్ వైడ్ వరకు అన్ని రేంజ్ని ఈ 4 లెన్సులు కవర్ చేసేస్తాయి. ఎక్స్పెషల్లీ 16-28 లెన్సు డాలీ జూమ్ షాట్కి చాలా ఈజీగా ఉంటుంది, అది నాకు మస్ట్ అండ్ షూడ్. డాలీ జూమ్ గురించి ఒకసారి చెప్పు. చాలా సింపుల్, అమ్మాయి పేరు డాలీ, నేను వేసింది జూమ్, రెండు కలిపితే డాలీ జూమ్.
అర్థమైంది, బ్యాడ్ జోక్ గైస్. కెమెరా లెన్స్లకు సంబంధించిన ఒక వీడియో నేను సపరేట్గా చేస్తాను. షూట్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో మనకు మెయిన్ మేజర్ రోల్ పోషించేది ఎడిటింగ్. నేను ఈ షార్ట్ ఫిల్మ్ని ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేశాను. వన్స్ ఎడిట్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా సినిమాటిక్ లుక్ రావాలంటే కలర్ గ్రేడింగ్ మస్ట్ అండ్ షుడ్. నేను సిద్ధార్థ్ ఒక సినిమా చూసా, ఆ సినిమా పేరు నాలో ఒకడు. అందులో కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సిద్ధార్థ్ ఒక స్టోరీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో నడుస్తుంది, ఒక స్టోరీ మొత్తం కలర్లో నడుస్తుంది. ఆ ఫార్ములాని కాపీ పేస్ట్ చేశాను. కాపీ క్యాట్ అనొచ్చు, ఇన్స్పిరేషన్ అనొచ్చు, మీ ఇష్టం అది. నా షార్ట్ ఫిల్మ్ మూకీ షార్ట్ ఫిల్మ్ కాబట్టి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మ్యూజిక్ ఈ రెండే చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. ఈ విషయంలో నేను నా ఫ్రెండ్ పృథ్వీరాజ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మొత్తం దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అతనే చేశాడు. గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ లవ్లీ హాట్ నుంచి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు మీరు సినిమాలో పర్టికులర్గా ఏ క్రాఫ్ట్ గురించి తెలుసుకుంటున్నారో దాని గురించి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటి మీద వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. అది ఒక పురుగు, కంటికి కనిపించని పురుగు, దాని పేరే కరోనా పురుగు, అంతా మనకి మంచే జరుగు. అది ఒక పురుగు.